మునుగోడు ప్రజానీకమంతా కూడా వలస వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉంటారు హైదరాబాద్లో దాదాపు ఎల్బి నగర్లో ఉంటారు 35 నుంచి 40,000 ఓట్లు నిత్యం ఉండేది హైదరాబాద్లో అని చెప్పి తెలుసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆగమేఘాల మీద మూడో తారీఖు నాడు ఎన్నికలు ఉంటే రెండో తారీఖు నాడు మీటింగ్ పెట్టిండండి నిబంధనలకు విరుద్ధంగా రెండో తారీఖు నాడు హైదరాబాద్లో మీటింగ్ పెట్టి వెంటనే మీకు ఈ 100 గజాల లోపు కట్టుకునే వాళ్ళని కూడా రెగ్యులైజ్ చేస్తామని చెప్పి జీవో ఇచ్చాడు నేను అడుగుతున్నా ఇవన్నీ దేనికి నిదర్శనం ఈ ప్రలోభాలను కూడా దేనికి నిదర్శనం ఇవాళ మునుగోడులో పోలీసులు బహిరంగంగా మా పైనుంచే ఆర్డర్స్ వచ్చినాయి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులను కానీ లేదా టీఆర్ఎస్ సంబంధించినటువంటి డబ్బులు కానీ టీఆర్ఎస్ సంబంధించినటువంటి మద్యాన్ని కానీ ఎక్కడ టచ్ చేయకూడదు నిమిషాల మీదనే ఎక్కడైనా తెలివగా టచ్ చేస్తే నిమిషాల మీద ఆ ఎస్ఐని తీసేయడం ఆ సిఐని మందలించడం చేసింది తప్ప ఒక నిమిషం కూడా వచ్చేయలేదు ప్రతి గ్రామంలో మట్టిలో ఉన్న పోలీసులను పెట్టి ఇవాళ ఏ కుటుంబానికి ఏ సమస్య ఉందని చెప్పి మొత్తం రికార్డు తీసుకొని వెంటనే టీఆర్ఎస్ పార్టీ అక్కడ ఎవరైతే 10 మందికి ఒకరు చెప్పినండి దాదాపు 18,900 మంది నాయకులు ఉన్నారు అక్కడ చాలామంది ఏమనుకుంటున్నారంటే కేవలం 100 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు మాత్రమే అనుకున్నారు కానీ అక్కడ 14 మంది మంత్రులు 100 మంది పైగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అదేవిధంగా 18,900 మంది దాదాపు 20,000 మంది 20 ఓట్లకు ఒక మనిషి చెప్పిన 10 ఓట్లకు ఒక మనిషి చెప్పిన వాళ్ళ ఎన్నికబెట్టి ఇవాళ ప్రతి కుటుంబానికి ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇవ్వగానే వీళ్ళు ఆ సమస్య పరిష్కరించారు వెంటనే అన్నిటికంటే బాధాకరమైన ఏంటంటే ఏ 18,900 మంది కార్యకర్తలు అయితే ప్రజల మధ్యలో ఉండి వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తున్నారో వాళ్ళు ఇచ్చే డబ్బుల పంపిణీ కానీ వాళ్ళు ఇచ్చే మద్యం పంపిణీ కానీ వాళ్ళు ఇచ్చే ప్రలోభాలు కుక్కర్లు కానీ అని పంపిస్తున్నారు ఇవి పంచుతున్నా లేదని చెప్పి మళ్ళీ ఒక పోలీస్ ఆయన ఉంటాడు 5 గ్రామాలకు ఒక ఎస్ఐ చొప్పున 5 గ్రామాలకు ఒక ఎస్ఐ చొప్పున ఇక్కడి నుంచి వెళ్ళి వీళ్ళు పంపుతున్న డబ్బులు కానీ పంపుతున్న మద్యం కానీ ఇస్తున్నటువంటి హామీలు కానీ ప్రెషర్ కుక్కర్లు కానీ ఈ అన్నం వండుకునేటువంటి ఇవి పాత్రలు కానీ ఇవన్నీ ముడుతున్నాయని చెప్పి మళ్ళీ చెక్ చేసి రిపోర్ట్ ఇచ్చేటానే ఒక ఎస్ఐ అంటే ఎంత బర్దగించి అంటే ఎన్నికల సందర్భంగా పోలీసులు చట్టాన్ని లోబడి పనిచేయాలన్నటువంటి ఏ సిస్టమ్ అయితే ఉందో ఇక్కడ ఎవ్వరు కూడా ఆ భయం కానీ ఆ ఆలోచన కానీ లేదు కేవలం మేము కేసీఆర్ గారికి జీతగాళ్ళం కేసీఆర్ గారే మాకు జీతం ఇస్తాడు కేసీఆర్ గారి సేవలో తరించాలి తప్ప మేము ఈ చట్టం రాష్ట్రం అనేటువంటి సిస్టమ్ లేనటువంటి పద్ధతి ఇదంతా కూడా నేను చెప్తున్నది 100కి 100% ఇది తప్పైతే నేను దేనికన్నది అనుకుంటా అన్నిటికంటే బాధాకరమైంది ఏంటంటే ఇవాళ మీకు మునుగోడులో కానీ హుజరాబాద్లో కానీ మునుగోడులో ఏమన్నారు మాకు 5,000 రూపాయలు చొప్పున ఇచ్చిందని చెప్పి ప్రజలు చెప్తున్నారు నేను చెప్పట్లేదు ప్రజలే డైరెక్ట్గా మీడియా ముందుకు వచ్చి మాకు 5,000 రూపాయలు వచ్చినాయి కానీ కొంతమందికి ఇంకా రాలేదని చెప్పి వచ్చేసింది హుజరాబాద్లో మొట్టమొదటిసారిగా దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా హుజరాబాద్లో మాకు 6,000 రూపాయలు రాలేదని చెప్పి మహిళలు రోడ్డు మీదకి ధర్నా చేసింది నేను అంటున్నా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ చెప్పి బ్యానర్లు కట్టేటువంటి ఎలక్షన్ కమిషన్ మరి ఇంత నేకెడ్గా వచ్చినప్పుడు కూడా సుమోటోగా దీన్ని స్వీకరించి ఎంక్వైరీ చేసుకొని దీని మీద చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలి కానీ ఎక్కడ కూడా తీసుకోలే కానీ నేను ఒక మాట అడుగుతున్నాను మునుగోడులో నిన్న మొన్ననే కాబట్టి మీ మొత్తం టీవీలలో మీ మీడియాలో మీ సోషల్ మీడియాలో ఇవన్నీ ఉన్నాయి హుజరాబాద్ అయితే సజీవ సాక్ష్యం మీకు ఉన్నాయి కానీ అంతకుముందు జరిగినటువంటి నాగార్జునసాగర్ ఎన్నికల్లో పాపం జానారెడ్డి గారు గీ వయసులో గిన్ని సార్లు గెలిచిన తర్వాత ఇంకా నేను డబ్బులు ఎక్కడ ఇస్తా నేను ఎక్కడ ఖర్చు పెడతా ఇది ఏం ప్రయాసం అని చెప్పి ఆక్రోశించాను పాప ఆయన అక్కడ ఓటుకు 2,000 రూపాయలు చొప్పున ఇచ్చిందని చెప్పి అక్కడ ప్రజానీకమంతా కూడా ఇంటర్వ్యూలు ఇచ్చిండు స్వయంగా జానారెడ్డి గారు మాట్లాడి నేను డబ్బుతోటి పోటీ పడలేను ఈ దుర్మార్గాలతో నేను పోటీ పడలేను నేను ఒక పద్ధతి ప్రకారం వచ్చినటువంటి రాజకీయ నాయకుడిని ఇంకా గీ వయసులో ఈ పనిచేయని చెప్పి ఆయన ఆక్రోశించాడు అంతకుముందు హుజూర్నగర్లో ఎన్నికలు జరిగినాయి హుజూర్నగర్లో కూడా స్వయంగా జీవోలతో పాటుగా డబ్బులతో పాటుగా ప్రలోభాలతో పాటుగా 1,000 రూపాయల నుంచి 2,000 రూపాయలు ఇచ్చారండి 1,000 రూపీస్ to 2,000 రూపీస్ ఇచ్చాను గుర్తుపెట్టుకోండి మరి ఆ ధనస్వామి అంటుండే కదా నా ఇద్దరు అంటుండు కదా ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ అక్కడ నిలబడే ఏ ధనవంతులు నిలబడరు కొడంగల్లో 2018 డిసెంబర్ ఎన్నికల్లో స్వయంగా రేవంత్ రెడ్డి గారిని ఊరగొట్టాలని చెప్పి అక్కడ వాళ్ళ నేను అప్పుడు ఆ పార్టీలో ఉన్నా 2,000 రూపాయలు చొప్పున ఇచ్చి ప్రలోభ పెట్టింది జిహెచ్ఎంసీ ఎన్నికలు
ఎప్పుడు జరిగినాయి? ఈ దుబ్బాకలో ఎన్నికలు జరిగిన తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు రాగానే భయపడిపోయి ఎట్లా చేసి దీన్ని గెలవాలని చెప్పి వందల కోట్ల రూపాయలు నేను అంటున్నా కేసీఆర్ గారు గుండెపై చేసుకొని చెప్పండి. మీరు మాట్లాడడం, దబాయించడం, స్వీట్గా మాట్లాడడం, మీరు వాళ్ళ మీరు మాట్లాడిన మాటలు బ్రహ్మాండంగా టీవీలలో చెప్పేటువంటి టీవీలు ఉండొచ్చు. నీ నీ వేల మంది పేడ్ వర్కర్స్ సోషల్ మీడియాలో పెట్టి ప్రచారం చేస్తుండొచ్చు. నీ నీకు బా నీకు తానా తందా అనేటువంటి పేపర్లు బ్రహ్మాండంగా రాసి ఉండొచ్చు. మాలంటలో పోయి ఎక్కడ మీరు చెప్పినటువంటి మాటలు టీవీలలో రాకపోవచ్చు. ఎక్కువ ఎక్కువ టీవీలలో మాలంటలు మాట్లాడిన మాటలు ఎక్కువ పేపర్లు రాకపోవచ్చు. కానీ నేను మీ అంతరాత్మ సాక్షి అడుగుతా ఉన్నా, జిహెచ్ఎంసీ ఎన్నికలలో మీరు 800 కోట్లు ఖర్చు పెట్టిండు, ఒక్కొక్క కార్పొరేటర్ మీద 800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన మీరు చెప్పగలవా? చెప్పండి. మరి అక్కడెక్కడ ధనస్వామ్యం ఉండే ఎవరు ఎవరు ధనవంతులు ఎవరు ఉన్నారు? మీరు చెప్తున్నట్టుగా ఈటల రాజేంద్ర గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ధనవంతులు, ఓకే. కానీ కార్పొరేటర్ ఎక్కడ ధనవంతులు చెప్పండి? మీరు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన మన వాస్తవం కదా. అన్నిటికంటే దౌర్భాగ్యం ఏంటంటే ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికలలో కూడా హైదరాబాద్, వరంగల్, నల్గొండ జిల్లాకు సంబంధించిన గ్రాడ్యుయేట్ ఎన్నికలు కూడా మొట్టమొదటిసారిగా చదువుకున్న వాళ్ళకు కూడా ప్రలోభ పెట్టి, చదువుకున్న వాళ్ళకు కూడా దావతులు ఇచ్చి, చదువుకున్న వాళ్ళకు కూడా పైసలు ఇచ్చి ఆఫర్ ఇచ్చి రెండింటికి రెండు గెలిచామాట వాస్తవం కాదా? చెప్పండి. ఇవాళ ఎక్కడ మొదలైందండి? పరకాల్లో మొదలైంది. అనంకొండ వరంగల్ పార్లమెంటు సీటుకు మొదలైంది ఫస్ట్ ఎన్నిక, నాకు బాగా గుర్తు. వరంగల్ పార్లమెంటుకు మొదలైంది అప్పుడు మొదలైన 2014 తర్వాత కేసీఆర్ గారు డబ్బును నమ్ముకున్నాడు, మద్యాన్ని నమ్ముకున్నాడు, ప్రలోభాలను నమ్ముకున్నాడు, పోలీసులు నమ్ముకున్నాడు, చట్టం లేదు, సిస్టమ్ లేదని చెప్పి నేను చెప్తూనే ఉన్నా. కానీ అయినా కూడా ఇవాళ మా మీద ఈ ప్రచారం చేయడం అనేది మా డబ్బులే పట్టుకున్నా అంటాడు. ఎంత బాధ అంటే కమాండ్ కంట్రోల్ సెంటర్ పెడితే, కమాండ్ కంట్రోల్ సెంటర్ దేనికోసం పెట్టాలి? క్రిమినల్స్ కోసం పెట్టాలి. చిన్న పిల్లల మీద కూడా రేపులు చేసి హైదరాబాద్ ప్రతిష్టని గంగలో కలుపుతున్నటువంటి దుర్మార్గులే పెట్టాలి. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం హైదరాబాద్ ప్రతిష్ట మసకబారుతుంది, చిన్నారి పిల్లల మీద కూడా రేపులు జరుగుతూ ఉన్నాయి. ఏ విశ్వనగరం అని చెప్పి మనం చెప్పుకుంటున్నామో, ఏ గొప్ప పోలీసు ఉందని చెప్పుకుంటున్నామో, గా నగరంలో గవాలను పట్టుకోవాల్సినటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్, ఇవాళ డ్రగ్స్ అమ్ముతున్నారని చెప్పి డ్రగ్స్ మాఫియా అడ్డగా మారిపోయిందని చెప్పేటువంటి దాంట్లో, భూ మాఫియాలకు భూ దందాలకు పాల్పడేటువంటి బ్రోకర్ల భర్తం పట్టాల్సిన దొంగల భర్తం పట్టాల్సినటువంటి జాగాలో ఆ కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఇవాళ భార్యాభర్తలు మేము మాట్లాడుకునే ఫోన్ల మీద మీరు ట్యాప్ పెట్టి, మా కొడుకు మేము మాట్లాడుకునే ఫోన్ల మీద మీరు ట్యాపులు పెట్టి, మా కుటుంబ సభ్యుల మీద మీరు ట్యాప్ పెట్టి, మా పిఎల మీద ట్యాప్ పెట్టి, మా గుమస్తాల మీద ట్యాప్ పెట్టి, మా దగ్గర ఉన్న గన్మెన్లను కూడా నువ్వు కోవట్గా మార్చుకొని, మా డ్రైవర్లతో మీరు సంబంధాలు పెట్టుకొని అసలు మీరు చేస్తున్న పని ఏంటండి? ఇవాళ మా గుమస్తా ఆట 1 కోటి రూపాయలు 90 లక్షలు పట్టుకొని బయటకు వెళ్తుంది. అవునా? నీ 90 లక్షల రూపాయలు పట్టుకొని బయటకు వెళ్ళింది. నీకు ఎట్లా తెలిసింది నీ 90 లక్షల రూపాయలు? అంటే నా గుమస్తా ఫోన్ మీద కూడా నీకలేకపోతే నా ఫోన్ మీద నీకు ఎట్లా తెలిసింది చెప్పండి? నేను అడుగుతున్నా ఇప్పుడు మీరు ప్రజలంతా కూడా, మునుగోడు ప్రజలకి, నేను తెలంగాణ ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నా, మునుగోడులో 5,000 రూపాయలు చొప్పున పంచిందని చెప్పి అందరు చెప్పిండ్రు. 2 లక్షల మందికి పంచిందని చెప్తుండ్రు. 100 కోట్ల రూపాయలు పంచాలి. మరి భారతీయ జనతా పార్టీ మాత్రమే పైసలు తీసుకుపోయింది, టీఆర్ఎస్ పార్టీ పైసలు తీసుకుపోకూడదే అంటే ఎవరు తీసుకుపోయిండ్రు? మీ పైసలు బాజాప్తా పోలీసు వాళ్ళనే పోయి ఉంటాయి, బాజాప్తా పోలీసు ఎస్కార్డ్ల మధ్య పోయి ఉంటాయి. పోలీసుల సమక్షంలో పంచిపెట్టింది మీరు, పోలీసుల ఎస్కార్డ్ మధ్య దావతులు ఇచ్చింది మీరు. మీ వ్యవస్థగా అది అంటే ఇవాళ మమ్మల్ని 90 లక్షల రూపాయలు పట్టుకొని మొత్తం ధనవంతులు, రాజగోపాల్ రెడ్డి డబ్బులు పట్టుకొని ధనవంతులు. నేను ఒక మాట అడుగుతున్నా కేటీఆర్ గారిని, మీకు ఇప్పటిదాకా కొంత మీరు జెన్యున్ ఆలోచిస్తారని చెప్పి భావించడం, 18,000 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ వచ్చింది రాజగోపాల్ రెడ్డికి, అది గ్లోబల్ టెండర్. ఆయన ఇప్పుడు కాదు, టీఆర్ఎస్ పార్టీ పుట్టక ముందు రాజగోపాల్ గారు ఒక కాంట్రాక్టర్, కోల్ మైన్స్ కాంట్రాక్టర్. కోల్ మైన్స్లో ఆయన టీఆర్ఎస్ పార్టీ పుట్టక ముందు 20 సంవత్సరాల కంటే ముందే ఆయన కోల్ మైన్స్ కాంట్రాక్టర్. ఆయన ఎక్కడనో కోల్ ఇండియాలో ఎక్కడనో ఒక టెండర్ వేసుకున్నాడు, గ్లోబల్ టెండర్. అది గ్లోబల్ టెండర్లో ఆయన నెగోషియేట్ చేసుకుని మళ్ళీ తగ్గించుకొని తీసుకున్నాడు. అది 35 సంవత్సరాల కాలంలో పనిచేస్తే దాని వర్త్ 18,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ టెండర్ అది. నేను ఒక్కటే అడిగినా నిన్న అడుగుతున్నా కేటీఆర్ గారికి, నీ కాళేశ్వరం ప్రాజెక్టులో 100 కోట్ల రూపాయలు ఏదైతే నువ్వు టెండర్లు వేసినావో, ఈ 100 కోట్ల రూపాయలను ఈ కాంట్రాక్టర్లు మొత్తం తిన్నరామని మీరు చెప్పండి. మిషన్ పని అవుతారో మీరు 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందని చెప్తారు,
నలభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నేను మిషన్ భగీరథ ఇంటిని నిర్మించే స్కీమ్ అన్నావు. ఈ నలభై వేల కోట్ల రూపాయలు ఏ కాంట్రాక్టర్లు అయితే తీసుకున్నారో ఆ నలభై వేల కోట్ల రూపాయలు పైపు లేకుండానే నల్లాలు పెట్టకుండానే నూడలు పెట్టకుండానే పంజాబ్ నలభై వేల కోట్ల రూపాయలు తీసుకున్నా. ఎంత దుర్మార్గం అండి మీది. అంటే నీ చేతిలో మీడియా ఉందని, నీ చేతిలో సోషల్ మీడియా నడిపేటువంటి వేలాది మంది పేడ్ వర్కర్స్ని పెట్టుకొని ఇవాళ గోబర్స్ని మించినటువంటి దుర్మార్గమైన ప్రచారం చేసి ఎంతకాలం తెలంగాణ ప్రజానికని మీరు మోసం చేస్తారు? ఎంతకాలమని మాలాంటి మీద మీరు దాడి చేస్తారు? ఇరవై ఏళ్ళు మీతో ఉన్నాం మేము, ఇరవై ఏళ్ళు మీతో ఉన్నాం మేము. మీతో ఉన్నప్పుడు మేము దాసవాళ్ళకు గుర్తు రాలే మీకు, మీతో ఉండగా మేము గుండాలకు గుర్తు రాలే. మీ పల్లెల్లో నేను నా భార్య పోయినది 100 సార్లు చెప్తున్నా. ఎంక్వైరీ చేయి, నీకు దమ్ముంటే. పల్లెవరలో మా మీద వాళ్ళు దాడి చేసిందా, వాళ్ళు మా మీద దాడి చేసిందా దమ్ముంటే ఎంక్వైరీ చేయి. నీకు నిజాయితీ ఉంటే ఎంక్వైరీ చేయి. నేను అడుగుతున్నా, సవాల్ చేస్తున్నా. నేను ఆ ఊరికి ప్రచారం కోసం పోయినా, నేను దాడి చేస్తున్నా నా భార్య నేను కలిసిపోతానండి? నీకైనా జ్ఞానం ఉండదా? నేను నా భార్య కలిసిపోతామా దాడి చేయడానికి? మహిళలను తీసుకొని పోతామా? గ్రామస్తుల్ని హారతల మధ్య పూలు చల్లుతున్న మధ్యలో మహిళలను తీసుకొని పోతామా? నీకు ఏం జ్ఞానం ఉండదు మీకు? అరే మీకు ఏది పడుతుందని మాట్లాడు. మేమంటే రక్తాన్ని కలిసి గుండాలమ్మా మేము, నీకు గుండాలకు కనబడుతున్నామా మేము?